వెల్కమ్ టు స్పోర్ట్స్ దిస్ ఇస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మరోసారి అభిమానుల ఆగ్రహానికి గురవుతుంది అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుందా లేక చెన్నైకి వహిస్తుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు వేలంలో కనీసం ఒక్క తెలుగు ప్లేయర్ ను కూడా తీసుకుని కావ్య మారన్ నేతృత్వంలోని సన్ రైజర్స్ టీం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించడం లేదు అన్ని ఫ్రాంచైజీలు తమ సొంత అభిమానులను ఎంగేజ్ చేసుకోవడంతో పాటు ఆయా రాష్ట్రాల భాష సాంస్కృతులను ఓన్ చేసుకుంటూ వారితో మమేకమవుతున్నాయి కానీ ఏళ్లు గడుస్తున్నాయి ఈ విషయంలో సన్ రైజర్స్ ఏమీ చేయలేకపోతోంది కనీసం సోషల్ మీడియాలో కూడా తెలుగు ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు కనీసం ట్వీట్స్ను కూడా తెలుగులో చేయటం లేదు ఇన్నాళ్ళు జట్టు కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్ తెలుగు భాషను సంస్కృతిని ఓన్ చేసుకుంటూ అభిమానులకు దగ్గరయ్యాడు సినిమా డైలాగ్స్ తెలుగు పాటలకు చిందులేస్తూ అలరించాడు అతని కారణంగా ఫ్రాంచైజీ తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వకపోయినా పెద్దగా పట్టించుకోలేదు కానీ వార్నర్ ను జట్టులో నుంచి వెల్లగొట్టాక సన్ రైజర్స్ పై ఫ్యాన్ సీరియస్ గా ఉన్నారు అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్ కోసం ముంబైకి తరలి వెళ్లే ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నైలో ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది ఇప్పుడు దీనిపైన అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అసలు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమా లేక చెన్నైదా అయినా చెన్నైకి చెందిన చెన్నై సూపర్ కింగ్స్ ఏ సూరత్ లో ప్రాక్టీస్ క్యాంప్ పెట్టుకోగా సన్ రైజర్స్ చెన్నైలో క్యాంప్ నిర్వహించడం ఏంటని మండిపడుతున్నారు కనీసం ఈ ప్రాక్టీస్ క్యాంప్ హైదరాబాద్ లో పెట్టి ఉంటే అభిమానుల్లో జోష్ వచ్చేది అంటున్నారు